హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను ఇన్స్టెంట్ స్టఫింగ్తో కజ్జికాయల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బిజీగా ఉండేవాళ్ళు, వర్కింగ్ ఉమెన్, దివాళీ స్వీట్స్ చేయాలంటే చాలా కష్టం కదా, కానీ ఒక్క స్వీట్ అయినా చేయాలి అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఈ ఇన్స్టెంట్ స్టఫింగ్ కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సమయం రెసిపీస్. ముందుగా నేను ఇక్కడ శనగుండలు, నువ్వుండలు, ఇవి మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా. ఇలాగ మనం ఒక బాక్స్ తెచ్చుకున్నామంటే, ఇదొక బాక్స్ అదొక బాక్స్ తెచ్చుకున్నామంటే రెండు స్వీట్లు తయారు చేసుకోవచ్చు. మీరు ఇలా చెక్కి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఉండల టైప్లో ఉండేటి అయినా తీసుకొని ఇలాగ క్రష్ చేసుకోవాలి. నేను ఇందులో కొన్ని అందులో కొన్ని ఇలా వేసి ఒక స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను. రెండో స్వీటు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇలా క్రష్ చేసిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి ఇలా కొంచెం ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటే సరిపోతుంది. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎండు కొబ్బరి, ఒక చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ చేసుకుందాం. ఇలాగా కొబ్బరి కోరు చేసుకోవాలి, కొంచెం మెత్తగానే చేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి అందులో వేసి కొంచెం వేయించాలి. లైట్గా వేయించాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇలా కాస్త లైట్గా వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మిక్సర్లోని ఇది యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకోవాలి, లేదంటే క్రష్ చేసి బెల్లాన్ని వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం కజ్జికాయలకి డోని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్పుల మైదాని తీసుకొని జల్లించి అందులో 2 స్పూన్ల వెన్న కానీ, లేదంటే 2 స్పూన్ల నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. నేను వెన్నని యాడ్ చేస్తున్నాను. వెన్న యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి కొంచెం కొంచెంగా నీళ్లు చల్లుకొని ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మెత్తగా అవుతుంది ఈ డో. ఈ ముద్దని 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పది నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలు ప్రిపేర్ చేసుకోవాలి. పెద్ద పూరీ చేసుకున్నట్లయితే 2 లేదా 3 ఒకేసారి కజ్జికాయలు వచ్చేస్తాయి. లేదు అంటే చిన్న చిన్న ఉండలు చేసుకుని ఒక్కొక్క పూరీ అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇలా పూరీ ఒత్తుకున్న తర్వాత మన దగ్గర అచ్చులు ఉంటాయి కదండి, కజ్జికాయ అచ్చులు ఉంటాయి కదా, అలాంటి అచ్చుకు సరిపడా ప్లేట్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే ఒకసారికి 2-3 వచ్చేస్తాయి, మీకు ఈజీ అవుతుంది. లేదు అంటే చిన్న చిన్న పూరీలైనా చేసుకోవచ్చు, మన ఇష్టమే. సో ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఆ స్టఫింగ్ని ఫిల్ చేసి దీన్ని మనం ఇలాగా మూసేస్తే మనకి కజ్జికాయ రెడీ అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఈ కజ్జికాయ మేకర్ ఉంది కదా, దీనికి ఆయిల్ని అప్లై చేయాలి. లేదంటే ఈ ముద్ద దానికి అంటుకొని ఉండిపోతుంది అన్నమాట. దీనికి నేను ఆయిల్ అప్లై చేసి తర్వాత ఈ పూరి పెట్టి ఫిల్ చేసి కజ్జికాయని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది ఒక పద్ధతి అండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి మీకు చూపిస్తున్నాను. ఇలా పూరి చేసుకున్న తర్వాత స్టఫింగ్ ఇలాగా ఫిల్ చేసి అంచులకి నీళ్లు రాయండి. అంచులకి ఇలా నీళ్లు రాయడం వల్ల తొందరగా మైదా కదా తొందరగా అంటుకుంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి ఇలాంటి అంచు ఉంటుంది కదా మీ దగ్గర, కజ్జికాయలు ప్రిపేర్ చేసుకునేటటువంటి మేకర్ ఉంది కదా, దాంతో ఇలాగ మనం కొత్త డిజైన్స్ ఇచ్చుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు 3వది ఏంటంటే ఇందులోనే మనం ఈ చిన్న
గ్రీన్ కలర్ ఉంది కదా, కజ్జికాయ మేకర్ ఉంది కదా, దాంతో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కూడా ముందే ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నాలుగవది చూపిస్తున్నాను మీకు. నాలుగవది ఎలా అంటే, ఇలా వాటర్ అద్దుకున్న తర్వాత మనం ఇలాగా నులపలు చుట్టుకుంటూ ఎవర్ గ్రీన్ కజ్జికాయల మోడల్ అన్నమాట. ఇది మనం పాతకాలం నుండి ఈరోజు వరకు ఎవర్ గ్రీన్ ఇది ఇలాగ చుట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మోడల్ మీకు చూపిస్తున్నాను. ఇదైతే మరీ ఈజీ అండి, చాలా ఈజీ. ఇలా రెండు వేళ్ళు, బొట్టన వేళ్ళు, చూపుడు వేళ్ళు మాత్రమే యూజ్ చేసి ఇలా మనం కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, మంచి డిజైన్ వచ్చేసింది. చూసారా, ఏ మేకర్స్ అవసరం లేదు, చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంకా ఫోర్క్తోని స్పూన్తోని కూడా డిజైన్స్ ఇచ్చుకోవచ్చు. సరేనండి, చాలా డిజైన్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనం ఆయిల్ని హీట్ చేసి మీడియం హీట్లో ఉండేటటువంటి ఆయిల్లో మనం ఈ కజ్జికాయల్ని ఒక్కొక్క దాన్ని డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసి ఎర్రగా వేయించుకొని నెమ్మదిగా తీసుకోవాలి. అంతేనండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా కజ్జికాయలు రెడీ అయిపోయాయో. మనం ఇందులో ఎక్కువ స్వీట్ వేయలేదు, పాకం పట్టలేదు, ఏం చేయలేదు. కానీ మనకి చక్కగా ఇంట్లోనే ఇన్స్టెంట్ స్టఫింగ్తో ఈజీగా మొత్తం అంతా కలిపి ఒక అరగంటలో అయిపోతుంది ఈ కజ్జికాయలు. మీరు కూడా ఇంత చక్కని, ఇంత సింపుల్గా, ఈజీగా అయిపోయే కజ్జికాయల్ని మీరు కూడా ప్రిపేర్ చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే థమ్స్అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సెవెన్ లైఫ్ రెసిపీస్.